ఏబిఎన్ టీవీ 5 ఛానళ్ల నిలుపుదల నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆందోళనకు దిగారు. శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద విలేకరులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. మరి వీళ్ళు చేసిన పాపం ఏంది? ఇప్పుడు అన్నింటితో పాటు ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చూపిస్తే మాత్రమే ఛానళ్ళు అన్నీ ఉంటాయా? ఆయన చూపించకపోతే ఆయన ప్రభుత్వం చేసే ఒకవేళ ప్రభుత్వం మీద చెడ్డ చేసి చూపిస్తే ఛానల్ ఉండకూడదు, తీసేయాలి. ఆయనకి అనుకూలంగా మాట్లాడితే మరి ఆ ఛానల్ లిస్టులో టాప్ రేటింగ్ ఉంటుంది. ఆయనకు అనుకూలంగా మాట్లాడకపోతే మరి లిస్టులో నుంచి తీసేస్తారు. నేను ఈరోజు కూడా మరి ఏపీ 500 పెట్టి చూస్తుంటే దాంట్లో ఆంధ్రజ్యోతి రాకుండా పోవడం, టీవీ 5 రాకుండా పోవడం, ఇప్పుడు అది కూడా ఒక ఛానల్. దాంట్లో కూడా ఏమేమి న్యూస్ జరుగుతున్నాయో మంచి జడ తెలుసుకోవాలా. ప్రభుత్వం అనేది ఏం చేసినా కూడా స్పోర్టివ్ నేస్త తీసుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వంలో ఛానల్స్ గా ప్రసారం చేస్తున్నారు, మంచిదే కదా. ప్రభుత్వం గురించి చెడ్డ ప్రసారం చేసినా కూడా ఏమేమి చెడ్డ చేసామని తెలుసుకొని మంచి చేసేది ఒక మంచి ప్రభుత్వం అవుతుంది. ఇప్పుడు సాక్షిలాగా ప్రతి ఒక్క ఛానల్ డబ్బా కొట్టుకుండకపోతే ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎవరు ఎత్తి చూపించేది? మా ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు కాళాశ్రీలో ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, ల్యాండ్ ఇష్యూస్ కానీ. ఇప్పుడు మా ప్రజల మీద రకరకాల వేధింపులు చేస్తున్నారు పోలీసు వాళ్ళు, దాని మీద కానీ ఇప్పుడు ఎవరినంటే వారు భయపిస్తున్నారు పార్టీలు రాకపోతే. ఇప్పుడు బిజినెస్ చేసిన వాళ్ళందరినీ కూడా భయపించి మరి పార్టీలు రాకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూపించేది ఎవరు? ఛానల్స్. అవన్నీ ఛానల్ చూసి ఒక మంచి ధనంతో ఒక స్పోర్టివ్నెస్ తోని ముందు వచ్చి ఆహ్వానించి అవని ఈ ప్రభుత్వం ఇంత ప్రాబ్లం వైఖరి సరిగ్గా లేదు అది బాగా చేసుకుందాం, అలా ఎమ్మెల్యే సరిగ్గా లేడు, అలాని దిగద కౌన్సిలర్ సరిగ్గా లేడు అని చెప్పి తెలుసుకొని మనం అక్కడ ఇబ్బందులు పడుతున్న ప్రజలు అని చెప్పి తెలుసుకొని యాక్ట్ చేసేది ప్రభుత్వం. అంతేగాని దాన్ని ప్రసారం చేస్తున్న ఛానల్ మీద మరి దండయాత్ర చేసి వాళ్ళని వాళ్ళ గొంతు నొక్కి ఈరోజు కళానికి సంఖ్యలు వేసి